జగన్ గారి పరిపాలన అంత ఇదిగా లేదమ్మా. రోడ్లన్నీ ఇట్లేదు, రోడ్లు అలాగే ఉన్నాయి, అంతా అద్వానంగా ఉన్నాయి రోడ్లు. వెళ్ళాలన్నా కానీ ఇబ్బందే, లేడీస్ రావాలన్నా ఇబ్బందే, మార్కెట్కి వ్యాపారాలు లేవు, దీన్ని రావడానికి ఇబ్బంది లేకుంటే వస్తారు మార్కెట్కి. ఇంకా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం అంటే? ఆ పథకాలు పథకాలు ఇస్తే 100 ఇస్తుంటే 400 తీసుకుంటున్నాడుగా, ఊరికి వస్తున్నాడా. సో ఈ గవర్నమెంట్ లో ఇంకా డెవలప్ చేయాల్సినవి కానీ ఉన్నవి కానీ ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగం అయితే బాగుందంటారు ఈ గవర్నమెంట్ లో? ఈ గవర్నమెంట్ లో ఏం చేయడానికి ఏం లేదమ్మా, ఇంకేడిగా ఏమి. ఇప్పుడు జగన్ గారికి పాలన వచ్చని మీరు భావిస్తున్నారా? జగన్ గారికి ఏం సీనియర్ లేదు కదా, సీనియారిటీ లేదు. అది సీనియారిటీ ఉంటే చేస్తాడు, ఏం లేదుగా సీనియారిటీ. ఇప్పుడు మద్యం కూడా నిషేధం చేస్తాము గవర్నమెంట్ లో, అలాగే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము అన్నారు. ప్లస్ చాలా ప్రత్యేక హోదా కానీ స్పెషల్ స్టేటస్ కానీ మద్యం ఆపడానికి కూడా లేదు. ఇంకా ఏవో పిచ్చి మందులు ఇస్తున్నారు, తాగుతున్నారు జనాలు అంతే. ఒరిజినల్ మందు ఏం లేదు ఇక్కడ, ఒరిజినల్ మందులు ఏమి ఇవ్వట్లా. ఒరిజినల్ మందులని బ్లాక్ అమ్ముకుంటున్నారు, ఏమో పిచ్చి మందులు తీసుకొచ్చి జనానికి పోస్తున్నారు, అది తాగి చనిపోతున్నారు అక్కడక్కడ తెలియట్లా. సో ఏపీలో చూసుకుంటే మన ఇండియా లెవెల్లో ఏపీలో ఏ లెవెల్లో ఉందంటారు? ఏపీ ఏం లేదమ్మా, అద్వానంగానే ఉంది ప్రజెంట్గా, ఏం డెవలప్మెంట్ లేదు అక్కడ.